am very happy that I am coming back to the Congress family. I cannot be separated, although I resigned as Chief Minister. I cannot be separated from the Congress party because my family, we were MLAs for nearly 8 terms, my father and me. Whatever identity I have got today, my family or me, is because of the Congress party. Whatever post I have held or my father has held, he was an ex-minister, MLA for 4 terms. I was an MLA for 4 terms. I was the chief whip. I was the speaker of the AP assembly. I was the chief minister. All this was possible, or I have this identity has been because of the Congress party. In the present circumstances also, I strongly feel that the Congress party should be strengthened and Rahulji's hand should be strengthened with whatever little I can work for the party or how much I can work for the party. Unless Congress government comes back in Delhi, justice will not be done to the states of Andhra Pradesh and Telangana, that is the Telugu people, that is to implementation of the Reorganization Act, special status, special incentives, all this will be possible only if the Congress party comes back. Because the present government of India, the state government and the opposition parties have failed miserably to implement the Reorganization Act, the special status and special incentives, railway zone, the universities and institutions, nearly 11 universities to Andhra Pradesh, then AIIMS in Telangana and Andhra Pradesh. All this have not been implemented in spite of 4 years. So we strongly believe unless Congress party comes back, and the assurances given by the Honorable Prime Minister in Raj Sabha, Dr. Manmohan Singh, should also be implemented in total, because an assurance given in the House is the will of the government and it has to be implemented, otherwise the confidence of the people will go on our parliaments. So I am happy to meet my President Shri Rahulji today and come back to the Congress party. Thank you. ఈ రోజు మరోమారు కాంగ్రెస్ పార్టీలో చేరటం, రాహుల్ గాంధీ గారి సమక్షంలో వారితో కలిసి ఉమన్ చాండీ గారితో పిసిసి ప్రెసిడెంటు పల్లంరాజు అందరూ కలిసి ఈరోజు నాకు ఏదైతే గుర్తింపు ఉందో మా కుటుంబానికి కానీ నాకు కానీ ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే మాకు లభించింది. మీరు ఈరోజు నేను పరిచయం అంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే వచ్చిన ఎమ్మెల్యే సీట్స్ కానీ, ఎమ్మెల్యేగా గెలిచిన దానికి కానీ, మా తండ్రి మంత్రి అయిన దానికి కానీ, లేక నేను చీఫ్ విప్గా కానీ, స్పీకర్గా కానీ, చీఫ్ మినిస్టర్గా కానీ, కేవలం 2 అంశాల వల్ల అది సాధ్యమైంది. 1, కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల. 2, గాంధీ ఫ్యామిలీకి అతి దగ్గరగా మా తండ్రి కానీ నేను కానీ ఉన్నాను కాబట్టి దానివల్ల ముఖ్యమంత్రి కానీ ఇతర పదవులు రావటం జరిగింది. అందుకనే ఈరోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరటం నాకు చాలా సంతోషంగా ఉంది. సాయశక్తిలా కష్టపడి కేంద్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోమారు అధికారంలోకి వచ్చేదానికి పూర్తి ప్రయత్నం చేయటం జరుగుతుంది.
ఇక్కడ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తేనే, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ఆంధ్రప్రదేశ్లో విభజన చట్టంలో ఉన్న అంశాలు కానీ, రాజ్యసభలో చెప్పిన అంశాలు కానీ అవన్నీ జరగాలంటే స్పెషల్ స్టేటస్ కానీ, స్పెషల్ ఇన్సెంటివ్స్ కానీ, యూనివర్సిటీస్ కానీ, లేక బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ కానీ, రాయలసీమ ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ కూడా కడప స్టీల్ ప్లాంట్ కానీ, లేక ఎయిమ్స్ హాస్పిటల్ తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ, తెలంగాణలో యూనివర్సిటీస్ కానీ, ఇవన్నీ కూడా అన్నిటికంటే ముఖ్యం పోలవరం ఒకటి, అవి కూడా ఇవన్నీ కూడా తొందరగా పూర్తయి ప్రజలకు ప్రతిఫలం రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వస్తే తప్ప అక్కడ జరగదని పూర్తి నమ్మకంతో నేను ఈరోజు మరోమారు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్లో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాకు ఏమి పని చెప్తే అది చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. చాలామందితో మాట్లాడుతున్నాం, చాలామంది ఇప్పటికి కూడా 35-40 మంది ఎమ్మెల్యేలుగా ఇతర పదవులు అనుభవించిన వారు గమ్మునున్నారు, వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది. త్వరలో వారు ఎంతమంది కాంగ్రెస్ పార్టీలోకి తేగలుతామో వారందరినీ కూడా తేవటం జరుగుతుంది. ఇప్పుడు నేను వారికి చెప్పడం జరిగింది పోవద్దని, వారు పోయారు, వారు పోయారు కాబట్టి ఇట్ ఈ ఆయన ఇండివిజువల్ అంశం అది. ఇట్ హ్యాస్ గాట్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. యు ఆర్ నాట్ న్యూ టు ఆంధ్రప్రదేశ్. పీపుల్స్ విల్ అండ్ పీపుల్స్ what we have to convince the people is what we can do for the people. Yes, certain things have happened, but what has to happen now is more important than what has happened. So naaku poorthi namakam Congress party vallane Andhra Pradesh ku rendu rashtralaku kuda Telangana ku Andhra Pradesh telugu prajalaku మేలు జరుగుతుంది. ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ కంప్లీట్ చేయగలుగుతారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఐ డు నాట్ నో వాట్ ఈస్ డబుల్ గేమ్. ఐ హ్యావ్ స్పోకన్ ఇన్ లెంత్ అబౌట్ దట్. ప్లీజ్ చెక్అప్ యువర్ రికార్డ్స్, యూ విల్ హ్యావ్ దట్. ఓకే, let us look to the future of the Telugu people in implementing all what was promised by government of India and what was promised in the parliament. Okay, ippudu deni kosam kotlaadutunnaru anni partylu? తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, కాంగ్రెస్ కానీ దేనికోసం కొట్లాడుతున్నారు? ఏదైతే అప్పుడున్న గవర్నమెంట్ పెట్టిన అంశాలు జరగలేదని కొట్లాడుతున్నారు. పార్లమెంట్లో ఒక మాట ప్రధానమంత్రి గారు చెప్పారంటే అది చట్టంతో పాటు సమానం. ఒక అష్యూరెన్స్ పార్లమెంట్లో ఇచ్చారంటే అది దానికి ఖచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఉంది. దానికోసం ఇప్పుడు రాబోయే రోజుల్లో తెలుగు ప్రజలకు మేలు జరగాలంటే ఇక్కడ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే మేలు జరుగుతుందని నమ్ముతూ కాంగ్రెస్ పార్టీలో మరోసారి చేరటం జరుగుతుంది. రాజకీయాలు ఇంకో రోజు మాట్లాడతాను. అవన్నీ వైఎస్ఆర్, ఐఎమ్ అసోసియేటెడ్ విత్ హిమ్ బికాజ్ హీ వాజ్ మై కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఆర్ మై చీఫ్ మినిస్టర్ ఆర్ అపోజిషన్ లీడర్. ఎస్,
I can tell. See, I am joining as an ordinary Congress worker today. Let the leadership take all these decisions. Okay? Thank you.